పెడితే ఇక్కడ ఇది ఒక ఫీట్, ఇక్కడ ఒక ఫీట్ హైట్ రూట్స్ పోవడానికి ఎక్కువ స్పేస్ ఇచ్చాము. ఇన్ ఈచ్ గ్రో బ్యాగ్ దే ఆర్ కీపింగ్ 3 ఫ్రూట్ ప్లాంట్స్ ఇన్ దీస్ బకెట్స్. Okay, they are removing the bottom of the bucket. So the bucket length will be there for the roots plus the grow bag depth also. So they are growing very nicely. So what are the things you kept here? This is bear. Apple bear. Two plants. Passion fruit. Passion fruit. Okay. ఈ తర్వాత బెండ మధ్యలో వంగ ఆకుకూరలు అన్ని వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత చిన్నప్పుడు మనం వాడేదన్నమాట, చిన్న రెడ్ కాయ ఉంటుంది సరే అది రెడ్ కావా. తర్వాత ఇది ఒక వెరైటీ అండి, ఇంత ఈ సైజ్ వస్తుంది కాయ. సో షీఈస్ గ్రోయింగ్ థాయిలాండ్ గోవా, దెన్ రెడ్ కలర్ గోవా, దెన్ లోకల్ గోవా, ఇంకొకటి వెరైటీస్ వెరైటీ తైవాన్. దాంట్లో టమోటాస్ మళ్ళీ ఆకుకూరలు అది తీయడం ఉండటం వల్ల అవి ఆకులు దించేస్తే మళ్ళీ ఫ్రెష్ వస్తుంది. ఎక్కడ ఉందో చూడండి, అక్కడ చాలా బాగుంది టమోటా. ఇప్పుడు బనానాస్ ఇస్ ద స్టార్ ఫ్రూట్. హావ్ యూ సీన్ స్టార్ ఫ్రూట్ ఎనీ టైమ్? మార్కెట్ ఓన్లీ స్టార్ ప్లాంట్. ఇవి వచ్చినాయి, ఇది కుండీలో పెట్టానండి. ముందు ఒక బకెట్ లో పెట్టే ఫోర్ వెరైటీస్ ఆఫ్ పొమోగ్రనేట్ షీ హాస్. పక్కన వాళ్ళందరికి ఇస్తాము. ఇవి అందరూ పల్లెటూరు నుంచి పట్టణానికి తెచ్చుకుంటారు, మేము పట్టణం నుంచి పల్లెటూరుకి తీసుకెళ్ళిస్తాము. అన్నీ వచ్చినప్పుడల్లా ఎవరు వచ్చినా ఊర్ల నుంచి తీసుకెళ్తారు కూరగాయలు పండ్లు తీసుకుంటారు. అందరూ చుట్టుపక్కల అందరూ తిన్నారండి మా ఈ కూరగాయలు. సీడ్ పర్పస్ వన్ ఇయర్ తర్వాత గ్రో వ్యాక్సిన్ పెడతాం అన్నమాట. అవుతుంది పనస ఇక కిచెన్ వేస్టేజ్ అంతా నింపుతాం. దాంట్లో నింపిన తర్వాత మట్టి కప్పుతాం. మట్టి కప్పినప్పుడు ఇంక చూడక్కర్లా అది. ఇక తర్వాత ఈ పక్కన ప్లాంట్స్ అన్ని రూట్ వెళ్ళిపోతాయి, అది దానికి బలం. అది ఎలా డెవలప్ అయింది మళ్ళీ కావాలంటే కుండీల్లో నింపుకుంటాం. ఇదే విధానం నేను చేస్తుంది. మేము రిటైర్ అయిపోయాక ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని పైన ఇలాంటి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తాం.
పిజన్స్. ఓకే, సో లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కానీ మొక్కల్ని ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. అంతకుముందు పాలకూర అసలు చిగుర్లనే ఉంచేయి కాదు అన్నమాట. చెప్పండి అది ఊరెళ్తే మా నాయనమ్మలు పెద్దవాళ్ళు వాళ్ళు. సో దిస్ ఇస్ ద బర్డ్స్ కేరింగ్ మెకానిజం దే ఆర్ యూజింగ్ మేడమ్స్. బర్డ్స్ కేరింగ్ మెకానిజం ఇస్ సింపుల్ మిర్రర్ విచ్ రిఫ్లెక్ట్స్ లైట్స్ అండ్ స్కేర్స్ అవే ద పిజియన్స్. ఇది స్పారోస్ మీద ఎఫెక్ట్ ఉండదా? లేదండి, పిచ్చుకల మీద. పిచ్చుకల మీద ఉండదు. ఎందుకు అట్లా? పిచ్చుకలు వాటిని మన చిగుర్లు తినవు కదండి, ఓన్లీ పురుగులే. డిపెండెంట్ హౌస్ కట్టుకొని దానిపైన ఇలాంటి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తాను. ఇది పునాస మావిడి అండి. అంటే టూ టైమ్స్ అన్నమాట పునాస మావిడి. ఇప్పుడు చూసారా నేను పెట్టిన తర్వాత ఈ గుర్లు స్టార్ట్ అయ్యింది. ఈ వన్ ఇయర్లో బాగా పెరిగింది, గ్రోత్ బాగా వచ్చింది. గ్రాఫ్ట్ అయింది, గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకోవాలి.